విరామనంతరం ఏసీటీ న్యూస్కి పునఃస్వాగతం. వీవోఏల తొలగింపులు, వేధింపులు వెంటనే ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థాన కలెక్టరేట్ వద్ద వెలుగు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు ఏ నిర్మలాదేవి, సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఏ శ్యామలారాణి, ఏ అజయ్ కుమారి, పి అనంత తదితరులు పాల్గొన్నారు. కోర్టులు చుట్టూ తిప్పాడు. మరి వీఓఏలందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది అని చెప్పి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఓడించడానికి శతవేధాల ప్రయత్నం చేశారు. మరి అటువంటి వీఓఏల పైన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత దారుణంగా అనేక గ్రామాల్లో వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని గ్రామస్థాయిల్లో ఎవరైతే వైసీపీ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోండి, వేధింపులు అరికట్టండి. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వీఓఏలందరినీ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు నిర్వహించుకునే విధంగా భరోసా కల్పించమని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు మన జగన్మోహన్ రెడ్డి గారు వీఓఏలకు కూడా 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. చాలా సంతోషం. సనిక వంటంలోని యోగాలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువు వేముల ధర్మారావును పలువురు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యోగాలయం వ్యవస్థాపకులు రాజశేఖర్, డాక్టర్ మాలతి, డాక్టర్ నగేష్, డాక్టర్ తమ్మిరాజు, మాటూరి మధుసూదన్ రావు, కనకాద్రి తదితరులు పాల్గొన్నారు. మీకు ఆత్మ సాక్షాత్కారాన్ని, ముక్తిని ప్రసాదించేవాడే గురువు. గురుపౌర్ణమి అంటే కరెక్ట్ వర్డింగ్ అదే. భగవంతుడికి, భక్తునికి మధ్యలో ఒక వారధులని ఉంటాడు, వాళ్లే గురువులండి. మిమ్మల్ని ఆత్మ సాక్షాత్కారానికి, ఆ భగవత్ తత్వానికి, దానికి తీసుకెళ్ళడానికి ఆ మార్గం చూపించేవాడే గురువు. గురుపౌర్ణమి అనేది చాలా మంచి పర్వదినం అండి. గురువులు ఈరోజు ఏంటంటే ఒక దేవుడికి, సాధకుడికి మధ్యలో గురువు అనేవాడు ఉంటాడండి. ఆ గురువు అనేవాడు మనకి, వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారాన్ని, మోక్షాన్ని ప్రసాదించి వాళ్ళని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి దోహదపడేవాడే గురువు అండి. ఒక భగవంతుడికి, ఒక సాధకుడికి మధ్యలో ఉండేవాడే గురువు మాట అండి. గురుతత్వం అనేది అదే మాట. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం ముగిసిన ప్రక్రియ అని, ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో స్పష్టం చేశారని కేంద్ర మాజీ మంత్రి డి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఏలూరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు మాదిరిగా కాకుండా ప్రజలను మభ్యపెట్టకుండా వారికి వాస్తవాలను వివరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు
పాక సత్యనారాయణ, మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి శరణాల మాలతీరాణి, జిల్లా అధ్యక్షురాలు సుభద్రాదేవి, నాయకులు నాగంశివ, సీర్ల భాస్కర్, గారపాటి సీతా రామాంజనేయులు చౌదరి తదితరులు పాల్గొన్నారు. తర్వాత 2015లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చేటప్పటికి మా మీద రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం జరిగినటువంటి సందర్భంలో ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదని, ప్రత్యేక హోదాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం లేదని ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ప్రజల మనసులో చొప్పించినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మంచి పార్టీ, మోడీ గారి నాయకత్వం ఉండాలి అని చెప్పి ఆశించినా కూడా మేము ఆశించిన మేరకు మాకు పారదర్శకతో కూడినటువంటి పాలన అందించినటువంటి సందర్భంలో ప్రజలు ఇంత అనూహ్యంగా ఆశీర్వదించారని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమం పథకం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టింది సమాజంలో అట్టడుగునున్నటువంటి పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి, వెనుకబడినటువంటి కులాల వారికి లాభించే విధంగానే వారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు అందించినటువంటి పాలనలో ఎవరూ కూడా వేలెత్తి చూపి ఈ తరహా అవినీతి జరిగింది అని చెప్పి ఎవరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయినటువంటి సందర్భంలో ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు మా రాష్ట్ర అధ్యక్షులు స్వయంగా మొన్న చెప్పారు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీల నుండి, జనసేన దగ్గర నుండి, వైఎస్ఆర్సీపీ నుండి, తెలుగుదేశం నుండి నాయకులు అందరూ వస్తున్నారని చెప్పి సమర్థవంతులైనటువంటి నాయకులు అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. కడపలో కూడా వైఎస్ఆర్సీపీ, అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఈ సభ్యత్వ సేకరణ నిమిత్తమై పురంధరేశ్వర గారిని తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా వేయటం జరిగింది రాష్ట్ర పార్టీ. దాంట్లో భాగంగా ఈరోజు వారు ఏలూరు పట్టణానికి రావటం జరిగింది. అదేవిధంగా మారుతీరాణి గారు జాతీయ మహిళా మోర్చా కార్యదర్శి, కాక సత్యనారాయణ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా కోర్ కమిటీ సభ్యులు, తప్నా చౌదరి గారు, వీరు సభ్యత్వ సేకరణకు సంబంధించి ఈ జిల్లాకి సభ్యత్వ సేకరణ ప్రముఖ. హిందువులు ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారని భీముడోలు శ్రీ షిరిడి సాయి ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం శేష భట్టాచార్యులు తెలిపారు. భీముడోలు షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకున్నారు. ఏలూరుకు చెందిన భక్తులు రాధాకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శేషు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్ రావు, గంధం భాస్కర్ రావు, సంజీవరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పరమ పవిత్రమైనటువంటి యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మన భీముడోలు పాలశీతల కేంద్రం వద్ద ఏం చేస్తున్నటువంటి యొక్క సాయిబాబా వారి దేవాలయంలో స్వామివారికి ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమం, అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఈ గురు పౌర్ణమి రోజున 108 కలశాలతోటి విశేషమైన అభిషేకం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులంతా కూడా చాలా విరివిగా వస్తూ ఉంటారు. అలాగే ఈరోజున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, ఈ పూజా కార్యక్రమానికి ఏలూరు వాస్తవ్యులు రాధాకృష్ణ గారు ఉభయదాతలుగా వ్యవహరించి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క సాయిబాబా వారి దేవాలయం యొక్క కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళందరి కృషితో కూడా ఈ యొక్క గురుపౌర్ణమి కార్యక్రమం చాలా దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు. అలాగే స్వామివారి యొక్క కృప అందరి మీద కూడా ఉండాలని చెప్పి గురు పౌర్ణమి రోజున స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ. గురు పౌర్ణమి సందర్భంగా పెదపాడు మండలం కొత్తూరు, పెదపాడు, వసంతవాడ, కలపర్రు, కొక్కిరపాడు, అప్పనవీడు తదితర గ్రామాల్లోని సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తూరులోని గణేష్ కాలనీలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మహోదయ
అందులో అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధిరాజులు పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు కొత్తూరు గణేష్ కాలనీ బాబా వారికి అభిషేకము చక్క లక్ష తులసి పూజ కార్యక్రమం జరుగుతోంది. కమిటీ సభ్యుల యొక్క అనంతర అధికారం అలాగే భక్తుల యొక్క ద్రవ్య సహాయంతో విశేష వైభవంగా రంగరంగ వైభవంగా స్వామివారికి పూజ అలాగే పల్లకేశ్వర కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా గ్రామాల్లో అందుబాటులో ఉంటూ రెవెన్యూ శాఖ పరంగా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పెదపాడు తహసీల్దార్ ఇందిరాగాంధీ అన్నారు. సాధారణ బదిలీలో భాగంగా పెదపాడు మండలానికి వివిధ ప్రాంతాల నుంచి బదిలీపై వచ్చిన గ్రామ రెవెన్యూ అధికారులు తహసీల్దార్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో విఆర్ఓ సంఘం నాయకులు కె రాంబాబు, జైపాల్, నటరాజ్ దాస్, ప్రభాకర్ రావు, కోటేశ్వరరావు, అజయ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత విఆర్ వాళ్ళందరూ కూడా బదిలీల్లో భాగంగా మొత్తము పెద్దపాటు మండలంలో ఉన్న విఆర్ వాళ్ళు చాలా వరకు మారిపోయారు. అందరూ నిన్న వచ్చి కొత్త వాళ్ళందరూ నిన్న వచ్చి జాయిన్ అయ్యారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసిన కార్యక్రమంలో భాగంగా విఆర్ వాళ్ళందరినీ కలుపుకుని పనిచేస్తూ ప్రభు పథకాలన్నింటినీ ప్రజలకు అందేలాగా తగు చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి చంద్రగ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4:30 నుంచి బుధవారం తెల్లవారుజామున 5:30 వరకు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ఆ ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం 5:30 నుంచి భక్తులు దర్శనానికి అనుమతి ఇస్తామని ఆలయ ఈవో డి పెద్దరాసు తెలిపారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెరువుల అనుమతులపై జాగ్రత్త, రూల్స్ మీరితే కఠిన చర్యలు, అధికారులను హెచ్చరించిన కలెక్టర్ ముత్యాలరాజు. రాష్ట్రానికి బీజేపీ ఎంతో చేసింది, చంద్రబాబు ఎన్టీఆర్ ద్రోహి, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి విసురులు. టోల్ ఫ్రీ నెంబర్తో ఎన్నో ప్రయోజనాలు, కాల్ సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు. బాబా ఆలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, సాయి నామస్మరణలతో మారుమ్రోగిన నగరం. వైభవంగా ప్రారంభమైన శ్రీ వ్యాసాశ్రమ చతుర్మాస్య మహావ్రతం 4 పాటు కొనసాగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.